పచ్చని పంట ఫలాలు ప్రేమనురాగాలతో కలకలలాడాల్సినటువంటి ఓ గ్రామీణ ప్రాంతం ఇది అది జమ్మలబొడుగు నియోజకవర్గ పరిధిలోని కోడిగాళ్ళ పల్లె ప్రతీకారాలతో రగిలిపోయింది రగిలిపోయింది వేటకడవళ్ళు నాట్యం చేశాయి అంతేకాదు కత్తులతో నలుపుకోవటం దాదాపు తొమ్మిది హత్యలు జరిగినటువంటి ప్రాంతం ప్రస్తుతం ఇది ఒక శ్మశాన వాతావరణాన్ని తలపింపజేస్తుంది మనం చూస్తే ప్రతి చెట్టు ఓ ఇల్లు గతంలో ఇళ్లతో కలకడలాడాల్సినటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతం శ్మశానాన్ని తలపింపజేస్తున్న విషయం మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు ఏ ఏ చోట చూసినా కూడా శిథిలమైన ఇల్లే కనిపిస్తాయి ఇందుకు కారణం ఏంటి అసలు ఎందుకు ఇంత ప్రగలతో రగిలిపోయింది ఎవరి మధ్య ఈ వివాదాన్ని ఈ స్థితికి దారితీసింది అదేవిధంగా ఇక్కడున్న వారు ఎక్కడున్నారు ఏమైపోయారు వారు ఎక్కడ తలదాచుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు వర్గంలో నిలబడాలంటే సరేనని పెద్ద మనుషులు ఓకే చేసినారు సరే నిలబడినారు ఆ పక్క నిలబడినాక మాకు ఓట్లు వేయలేదని ఒక అతను కొట్టినారు అతను కొడితేనే వాడు హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు మళ్ళీ వాళ్ళ అన్నగారు వచ్చేసి మావాని కొడతామని మళ్ళా అటాక్ చేసినారు సర్లేని పోతున్నారు అనమాట ఎవరు కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు జీవనం సాగిస్తన్నారు ఎర్రగడ్డలు కొర్ర జొన్న అన్నీ బాగా పండే విలేజ్ అనమాట ఇది కానీ వీళ్ళు ఈ రాజకీయ నాయకులు కొడతానే ఆమె ఒక పక్క మన శివారెడ్డి గారు జమ్మల ఎమ్మెల్యే శివారెడ్డి గారు ఒక పక్క కొండాపురం రామనాథ్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళిపోయి ఆ విధంగా వాళ్ళు పంచాయత్ చేసి మళ్ళీ విలేజ్లకు తెచ్చినారు మళ్ళీ ఏదో ఒకటి చిన్నది కాంట్రాక్ట్ విషయంలో కంకర్ కొట్టించుకుంటారు ఆ కంకర్ కొట్టించుకుని కూడా మాకు రాలేదని మాకు రాలేదని జనాలు విందికి పోతే ఏ వాడిని కొడతామని ఇటు ఈ విధంగా పోయినారు ఆ విధంగా మళ్ళా కొట్టుకుని మళ్ళీ పోయినారు ఆ నుండి కొడవెన్లు కట్టెలతో కొట్టుకోవడం స్టార్ట్ అయ్యేది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాంబులు తీసుకొచ్చుకొని మళ్ళీ అటాక్ చేసుకున్నారు ఇరు వర్గాలు మళ్ళా పరిగెత్తినారు మళ్ళా కేజీలు పెట్టుకుని వాయిదాలు పోదాం వస్తామన్నారు పోదామారు వస్తున్నారు కానీ మళ్ళీ వచ్చేసి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి వాళ్ళు నిలవరి నిలబడినారు మళ్ళా కొట్టాడుకుంటారు మళ్ళీ చేసి మళ్ళీ ఒక ఒకటి మటర్ జరిగింది గేటు కాడ పాత రైల్వే స్టేషన్ గేట్ కాడ ఒక మటర్ జరిగింది మళ్ళీ మావాని అని మళ్ళీ సిక్స్ మడర్ చేసినారు ఆరు మడర్లు చేశారు అనమాట ఆరు మటర్లు చేస్తానే మళ్ళీ ఒక ఒక వర్గం వాళ్ళు ఇంటికి కిరోషిని పెట్టి అంటు పెట్టినారు అవి అంటుడి మిద్దలు కాబట్టి కాల్తా 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 ఊరంతా కాలిపోయింది కొన్ని కాళ్ళే కొన్ని కాళ్ళే అనమాట వంద ఉంటాయి సార్ వంద కుటుంబాలు ఉన్నాయి అవి ఊరంతా కాలిపోయింది ఏమీ లేదనమాట శ్మశానం అయిపోయింది అందరూ పరారైపోయారు వీళ్ళు ఆరు మంది చచ్చిపోయారు ఊరు మంగపటంలో ఒక ఆయన ఏమారెడ్డి అని వయ ఏమారెడ్డి అని ఆయన మంగపటంలో చనిపోయాడు ఆయన ఏమో ఈడ ఐదు మంది వీళ్ళ చనిపోయాడు ప్రస్తుతం మా బావుడు కానీ చనిపోయాడు మా కమ్ముకుడు ఈడ అంటే కిరోజుని పోస్తే ఇంటికి పోయినా కిరోజుని పోచుంటే అంటుకుని దగ్గుని మండిపోయి బయటకు వచ్చాను అనమాట చనిపోయాను కర్నూలుకి తీసుకుమీట రెండు రోజులు ఉన్నాడు అవి ఇంకా పోస్ట్ మాసీ రాక తలకే ఈ ఈ బాడీలు ఇవి వచ్చినాయి అన్నీ ఒకసారి పూడ్చినాం చాలా సార్ ఏం నేను టెన్త్ క్లాస్ చదువుతాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో సార్ చదువుతానే కొరపాటు అనమాట చాలా కష్టపడి చదువుకునే అన్నాము లే సరిత ఇంక అంతా పోయినారు ఊళ్ళమ్ముడు పోయినారు ఎవరు బంధువర్గాలు కలిగిపోయినారు ఇంకా నేను ఆ కొండాపురంలో మా అన్నాడు బ్రదరు అడిగిపోయి అన్నం తినుకుంటూ కురపాటు వస్తానే పోతూ పోతూ వచ్చినా మళ్ళా మూడు నెలల కల్లా వాళ్ళకి బయలు వచ్చింది మళ్ళా అందరూ గూటికి వచ్చినారు మూర్ఖులు ఇల్లు టెన్త్ క్లాస్ చదివినాడో లేడు మా ఊర్లో మా ఫాదర్ వచ్చేసి ఈ నీద చదివినాడు ఆయన పోస్ట్ మాస్టర్గా అన్నాడు ఆయన ఇంకా కొన్ని రోజులకు కాలం అయిపోయినాడు నేను వ్యవసాయం చేసుకుంటూ నేను ఉన్నాను కానీ ఇల్లు ఏమో చదువు లేక ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఏదో ఒక ఏడెనిమిది మంది పది మంది ఒక ఇద్దరు ముగ్గురు ఇంజనీర్లు ఒక ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారు ఆర్మీలో ఒకడు ఒకడు పోలీసు అంటున్నాడు ఆ విధంగా కొనసాగుతుంది సార్ మా జీవితాలు ఇదేదో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏదో పోతుందని మేము ఆశించినాము కానీ అది ఏం రాలేదు సార్ మాకు ఇదో మునకాకు వినాయి ఏదో ఒక యాభై ఎకరాలు సార్ ఊళ్ళో ఆ యాభై ఎకరాలు మంచికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అర్ధ ఎకరా నాకు ఉరువు లేదు నాకు గురువు లేదంతా ఉండేదంతా మునకాకపోయింది నాకు ఆరు ఎకరాలు పంతొమ్మిది చెట్లు ఒకసారి ఒకసారి రెండు ఎకరాలు ఉన్నది అంతా పోయింది ఏం లేదు ఇంటికాడ ఎనువులు పెట్టుకొని గడ్డి పోసుకొని అంత ఏడాది బీడు ఉంటే గడ్డి పోసుకొని ఒక ఆరు ఎనువులు ఉండే ఆరు ఎనువులు మేపు కచ్చుకునేది పాలు వండుకునేది పోసుకుంది డైరీకి అట్టా కొనసాగుతాం అందులో ఈ పని లేక ఊళ్ళకి పోయి చీనీకాయలు లోళ్ళకి పోయి నా కొడుకు ఐటీ చదివినాడు అతను కొడుకు పని లేదనమాట చీనికాయలు పోతాడు మా వారిగా అతను నేనేదో పాలు వండుకొని డైరీకి పోసుకుంటా ఏదో ఒక యాభై అరవై రూపాయలు వస్తుంది అటక్క కొనసాగుతున్నా సార్ జీవనము మా ఊరు ఇదే మేము ఫస్ట్ నుంచి అన్ని ఇబ్బందులు అన్ని పాలనలు పడినారు మా వాళ్ళు ఇబ్బందులు పడినారు కాబట్టి రాజకీయ సద్దుల కోసం ఇంతకుముందు చేసినారు అంతే అప్పుడు మా వాళ్ళు తెలియక మూర్ఖతంగా ఉండి ఘోరంగా చేసుకున్నాం ఎందుకంటే అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ వాళ్ళ రాజకీయ మాటలు వాళ్ళ మాటలు వింటారు వీళ్ళ మాటలు వింటారు పొగా తెలియదు అన్నమాట అప్పుడు ఏమిటి చేసుకుంటే ఆ విధంగా చేసుకునే వాళ్ళు చదువుకొని చెప్పే పెద్ద మనుషులు ఉండే వాళ్ళ మాటలు ఇనే తట్టుకు లేరు అప్పుడు ఒకరు ఇద్దరు ఉన్నారు చదువుకునే వాళ్ళు మూర్ఖంగా వాళ్ళ మాటలు వినే స్థితిలో ఎవరు లేరు వాళ్ళు అప్పుడు పొగ పొగ ఎక్కువ అనమాట పొగ పొగ పగపకారం అనుకున్నారు కానీ కానీ ఈ విధంగా చేసుకుంటే ఏం జరుగుతుంది జరిగిపోయి పిల్లల భవిష్యత్తు ఏం జరుగుతుంది అని ఒక్కరు కూడా ఆలోచన లేకుండా అప్పుడు జరిగి జరిగినా అప్పుడు అంత కానీ ఇప్పుడు ఉపయోగ ఉపయోగపకారం ఏదో చేసుకుందాం అంటే ఈ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న ఆర్థిక లేడు ఎవరు ఫిఫ్టీ నైంటీ పర్సెంట్ భూములు కోల్పోయినారు కానీ ఈ ఆ తర్వాత అయినా కూడా కూడా ఇంతవరకు మమ్మల్ని ఊరు పట్టించుకోవడం లేదు అసలు అనుకుంటే మాకే మానమ్మ తా పురుగు పుట్టలతో ఊళ్ళో కాలిపోయింది కదా మీరంతా ఊరు కాలిపోయినప్పుడు అంతా దిక్కలకి ఇంతమంది తెలంగా దిక్కు మేము అప్పుడు ఈ ఊళ్ళో మేము ఎవరైండి చేయము ఏమి ఇక్కడ అక్కడ ఉద్యోగం ఉంటా బంధువులు ఉంటారు కదా ఎక్కడ దూరంగా బంధువర్గంగా పోయినారు మళ్ళీ చిన్నగా వచ్చి ఊళ్ళలో పొలాలు పొలాలు కదా పొలాలు విడిచిపెట్టుకు వెళ్ళారు అప్పుడు పొలాలు వేసుకుని మళ్ళీ వచ్చి అక్కడ ఇక్కడ పొలాలు పరిచి చేసుకుంటా కొట్టాలు వేసుకొని పొలాలు జరుపుకుని చేసుకుని ఊరికి దగ్గర ఐదు ఆరు ఏళ్ళు పైన ఉన్నామంత పది సంవత్సరాల వరకు అక్కడ ఉన్నాం అనుకుంటున్నాను వచ్చే భూములు వదిలే ఏం చేస్తా అప్పుడు కట్టామంట పొగపరకాము ఆ విధంగా చేసుకుని వచ్చామన్నమాట మా పేరు కిషోర్ కుమార్ అండి చూశారు కదా ఊరు వల్లకాడుగా మారడానికి సంట్రెడ్డి తిమ్మారెడ్డిల మధ్య సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వచ్చిన వివాదం చిలికి చిలికి గాలివాన గారి ఒకరినొకరు హత్యలు చేసుకోవడం ప్రారంభించారు ఆ తర్వాత ఒకరు ఒకరిని హత్య చేస్తే మరొకరు ఆరుగురిని హత్య చేశారు ఇలా హత్యల పరంపర కొనసాగిన నేపథ్యంలో ఊరును తగలబెట్టారు ఊరు తగలబెట్టడంతో పుట్టకొకరు చెట్టుకొకరు వెళ్ళి దాచుకునే పరిస్థితి వందల ఎకరాల భూములు సైతం బీడులుగా మారాయి ఇందుకు కారణం కేవలం ఇద్దరి మధ్య సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇద్దరు చెరువు వర్గంలో చేరిపోయారు అక్కడి నుంచి అగ్గికి ఆజ్యం పోసింది ఒకరు మాజీ ఎమ్మెల్యే రామనాథ్ రెడ్డి వర్గంలో ఉంటే మరొకరు మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి వర్గంలో కొనసాగుతూ వచ్చారు అప్పటి నుంచి వీరి మధ్య పగలతో రగిలిపోయింది ఒక్కసారిగా ఫ్యాక్షన్ పురివిప్పింది వేటకడవలు నాట్యం చేశాయి బాంబుల మూతలతో దద్దరిల్లింది ఈ ప్రాంతం అలా దద్దరిల్లిన ఈ ప్రాంతం ఒక్కసారిగా వారి మధ్య ఉన్న వర్గ విభేదాలు పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరుకొని ఇండ్లను తగలబెట్టుకునే స్థాయికి వచ్చారు ఆ ఇళ్ళు తగలబడిపోవడంతో వారంతా ఊరు ఖాళీ చేసి తలో దిక్కున తల దాచుకుంటున్న పరిస్థితి ఇప్పటికీ కూడా వారు ఎక్కడున్నారు ఏమైపోయారనే పరిస్థితి ఇప్పటికీ తెలియని పరిస్థితి ఇది అయితే ప్రేమను పంచే పల్లెసీమలు ఇలా శ్మశానంగా మారడానికి ప్రధాన కారణం మూర్ఖత్వం అప్పట్లో చదువు లేని కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి భావన గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సమాజంలో మార్పు కోరుకుందాం చిన్న శనికావేశానికి లోనై ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చిచ్చులు రేపి ఊరిని వల్లకాడుగా మార్చే పరిస్థితి రాకుండా ఉండాలని ఆశిద్దాం